We are here to celebrate such celebration. Along with all the Observation 2022 lo mukhyanga మన నగరానికి మెరుగైన ర్యాంక్ తీసుకురావడానికి ప్రజలందరూ ప్రజా ప్రతినిధులందరూ అధికారులందరూ సంఘ సంస్థలందరూ ఈవెన్ మీడియా మిత్రులందరూ ఏకమై ఈసారి యాక్టివిటీస్ చేపడుతున్నారు. దీంట్లో భాగంగా గార్బేజ్ వనరబుల్ పాయింట్స్ ట్రాన్స్ఫార్మ్ చేయడము, జంక్షన్స్ డెవలప్మెంట్ చేయడము, పరిచిత్త పొడిచిత్త సపరేట్ సపరేట్ చేసి చేయడము, ప్లాస్టిక్ విత్తేజించడము, ఐసి యాక్టివిటీ చేయడము, ప్రతి వార్డు వారిగా ప్రతి సచివాలయం వారిగా ప్రతిరోజు సిటిజన్స్ ఫీడ్బ్యాక్ చేయించడము, ఈ ప్రకారంగా చేసి సర్వేక్షన్ లో ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి మన నగరానికి ఒక మంచి పేరు తీసుకురావాలి. ఈ నగరం సిటీ ఆఫ్ డెస్టినీ అని చెప్పడం జరుగుతుంది. విశాఖపట్నం ఇస్ సిటీ ఆఫ్ డెస్టినీ. దానికి తగ్గట్టుగా మన నగరాన్ని తీర్చిదిద్ది ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండు, ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబుల్గా ఈ నగరాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సర్వేక్షన్ యాక్టివిటీ చేపడడం జరుగుతూ ఉంది. స్కూల్ పిల్లలు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, అందరూ మమేకం ఈ కార్యక్రమం చేపడడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇది ఒక మంచి పరిణామం అని భావించవచ్చు. ఏ రీజన్కి అయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు క్లాప్ కార్యక్రమం తిరుపతి తీసుకువచ్చారు, క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం, దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్క వార్డు, ప్రతి ఒక్క సచివాలయంలో ప్రతి ఒక్కరూ ప్రజలు మమేకం ఈ కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందదాయకంగా ఉంది. సో ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ పాల్గొని సిటిజన్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చి మన నగరానికి స్వచ్ఛ సర్వేక్షణ 2022లో మెరుగైన ర్యాంక్ తీసుకోవడానికి సహకరించాలని కోరుతున్నాను. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.